అందరూ సంక్రాంతికి గలపడలగరేస్తే నేనేమో జెట్ లగరేస్తున్నాను. ఏంటి గైస్ నమ్మరా, చూపిస్తాను చూడండి, హద్దిగోండి. కనీసం గాలిపడం తాడు తెలిసిన ఎక్కడో చూడ పడుతుంది కదా, ఇదేంటో అసలు పడనే పడట్లేదు. ట్రైన్ వర్సెస్ ఫైర్ ట్రక్, రెండిట్లో ఏది గెలుస్తుంది? అసలు ఏమున్నా ఫీల్ ఉంది ఇక్కడ. జామీ చూసినా కానీ మనల్ని టచ్ కూడా చేయలేవు. ఇండియన్ బైక్స్ రెవెన్యూలో ఈ గ్లిచెస్ చూస్తుంటే ఓపి అబ్బా. గైస్ అందరికీ హౌస్ గుర్తుందా? అసలు మర్చిపోతేనే అంటారా? ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ బైక్స్ రామేంద్రుడి న్యూ వీడియో. సో గైస్, ముందుగా అందరికి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. ఈ 2024 లో వచ్చే అప్డేట్స్ అన్నింటిలో కూడా మంచి మంచి ఫీచర్స్ అయితే రావాలని కోరుకుందాం గేమ్ లో. అలానే మల్టీప్లేయర్ మోడ్ ఇది కూడా ఎప్పుడు వస్తుందో నేను చాలా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తాను అనమాట. చూద్దాం రావాలనేది కోరుకుందాం. అండ్ ఇప్పుడైతే గైస్ క్రేజీ అంటే ఉంటుంది వీడియో అయితే. కొన్ని గ్లిచెస్ మన వాళ్ళ కింద కామెంట్ అయితే చేసి చెప్పారు. అసలు ఏమన్నా గ్లిచెస్సా, హద్దిరిపోయిన గ్లిచెస్ అయితే. అలాగే గైస్ నెక్స్ట్ అప్డేట్లో రాబోతున్న కొన్ని వెహికల్స్ అయితే లీక్ అయ్యనమాట, అవి 90% అయితే కన్ఫర్మ్ గైస్. అదేంటంటే జేసీబీ అనమాట. జేసీబీ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ గైస్, ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఇంకా కొన్ని రెయిన్ మోడ్ అవి అంటున్నారు, అవైతే కన్ఫర్మ్ కాదు, కన్ఫర్మ్ అయితే మీకు చెప్తాను ఓకేనా. జేసీబీ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. ఇంకా ఆటోస్ ఇవన్నీ కూడా కన్ఫర్మ్ అయితే కాదు, మ్యాక్సిమం అదే వస్తుంది. ఇంకా కొత్తగా మిషన్స్ కానీ ఈవెంట్స్ కానీ ఇంకా అలా తీసుకొస్తే బాగుంటుందబ్బా. ఇవన్నీ తీసుకురావాలంటే గేమ్కి సర్వర్స్ అయితే తీసుకురావాలి. చూద్దాం, కొంచెం టైం పడుతుంది ఇవన్నీ రావాలంటే, బట్ ఖచ్చితంగా వస్తాయి. అలాగే నెక్స్ట్ వచ్చే అప్డేట్ కూడా ఓపీ ఉంటుంది, చూద్దాం గైస్. ఇంకా ఏమి రివీల్ చేయలేదన్నమాట. ఖచ్చితంగా ఈసారి బిగ్ అప్డేట్ రావచ్చు. ఈసారి కూడా చాలా పెద్ద అప్డేట్ అయితే రావచ్చు అనమాట. ఇంత ప్రీవియస్ అప్డేట్తో కంపేర్ చేస్తే ఈసారి సూపర్ అప్డేట్ అయితే రాబోతుంది. స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మొదలెడదామా. మన ఫస్ట్ చేసి వామో పెద్ద కామెంట్, అన్న ఒక సైకిల్ తీసుకొని స్విమ్మింగ్ పూల్లో తర్వాత బటన్ క్లిక్ చేసిన తర్వాత హెల్మెట్ పెట్టుకున్న తర్వాత ఎగ్జిట్ బటన్ ట్యాప్ చేస్తే సీదా మ్యాజిక్ ప్లీజ్ డూ. ఓకే బ్రో, ఇంకా దానికోసం పూల దగ్గరికి అయితే వచ్చేసా. ఎందుకైనా మంచిది, ఇలాంటి చేసేటప్పుడు ఇన్ఫినిటీ ఎల్జీ కూడా యాక్టివేట్ చేస్తే బెటర్ కదా. 9129 డే చేస్తే కోడ్ అయితే యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడైతే సైకిల్ కూడా స్పాన్ చేశాను, చూద్దాం. అలా బ్యాక్ సైడ్ వెళ్తూ ఉండాలంట గైస్. గ్లిచ్ నేను మొదటిసారి అబ్బా ట్రై చేస్తున్నాను, చూద్దాం. ఓకే, మన వాళ్ళు చాలా కామెంట్స్ వచ్చాయి ఇదే కామెంట్ గైస్. మనోడు తీసుకున్నాను కానీ ఇలాగే చాలామంది ఇది కామెంట్ చేశారనమాట. ఓకే, బ్యాక్ సైడ్కి అయితే వచ్చేసాను. ఇదేంటో బుర్రీ, కిందకైతే పడిపోయాడు. ఇప్పుడు ఏం చేద్దాం, ఆహా ఇరుకుపోయానబ్బా. ఒక్కసారి బైక్ అయితే సింబల్ క్లిక్ చేయమన్నాడు కదా, చేద్దాం. ఏ పడిపోయా పడిపోయా, ఏం కాదు కదా. ఆహా అసలు ఏమున్నా ఉందా. అయితే కింద లేయర్లో మొత్తం వాటర్ ఉండే అనమాట. అయ్యి అక్కడ నుంచి హౌస్ మొత్తం కనబడుతుంది. ఒక్కసారి ఎన్పీసీస్ వాళ్ళందరినీ కూడా చూద్దాం. హౌస్ చాలా పెద్దదబ్బా, ఒకసారి ఓల్డ్ హౌస్ కూడా వెళ్దాం, ఎందుకో గుర్తొస్తూ ఉంది. ఆ ఎన్పీసీస్ కానీ కార్లు కానీ అక్కడే స్పాన్ అయ్యి బలి వెళ్తున్నాయి అబ్బా. కానీ మనకి డ్యామేజ్ ఏం కాదనుకుంటా. ఎస్ డ్యామేజ్ అయితే పాటికి అయిపోవాలి కదా. ఈ గ్లిచ్ అయితే ఎవరైనా ట్రై చేయకపోతే వీడియో మొత్తం చూసిన తర్వాత ట్రై చేయండి గైస్, ఓపి ఉంది. ఎందుకంటే ఇంకా మన నెక్స్ట్ గ్లిచెస్ అవన్నీ కూడా ఎక్సలెంట్ ఉంటాయి. ఆహా మనోడు ఎవరు వెళ్తున్నారు, ఏ ఐడియా. ఒకసారి జామీ మూడ్లో కూడా ఇదే గ్లిచ్ ట్రై చేసి జామీ దగ్గరికైతే వెళ్దామా. అదే మన ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటాయి కదా, అక్కడికైతే వెళ్దాం. జూ ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసా అలా ఈదుకుంటూ. ఆహా ఎంతమంది జామీస్ అబ్బా. పైన అయితే ఇప్పటికి మనల్ని మన మీద కేకపడతారు కదా. ఇప్పుడు చూడండి అసలు మనల్ని టచ్ కూడా చేయలేరు. కాకపోతే మనం మొబైల్ యూజ్ చేయలేం, అలాగే వెహికల్స్ కూడా యూజ్ చేయలేం కదా. ఇప్పుడు బైక్ సింబల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది ఏమో మరి. ఫ్రెండ్స్ అలానే ఈదుకుంటూ టౌన్ కూడా వచ్చేస్తాను. ఆహా ఇక్కడ నుంచి ఏమన్నా హౌసెస్ కనపడతాయా, బాగుంది అబ్బా. మన టాప్ గ్లిచెస్లో ఈ గ్లిచ్ని కూడా యాడ్ చేసేద్దాం, చాలా బాగుంది. గ్లిచ్ అయితే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట, గేమ్ ఎండింగ్ కూడా వెళ్ళొచ్చు. ఐడియా, గేమ్ ఎండింగ్ అంటే ఒకసారి బీచ్ దగ్గరికి వెళ్తే. వామ్మో ఇప్పుడు బీచ్ అంటే చాలా చాలా దూరం అది, వద్దులే. స్టేషన్ దగ్గరికి వెళ్దాం, అదే మన స్టేషన్ ఉంటుంది కదా రైల్వే స్టేషన్, అక్కడికైతే వెళ్దాం. వచ్చేసా, ఆహా ఎంత పెద్ద భోగిలబ్బా. ఇది కూడా ఓకే, బాగానే ఉంది. ఒకసారి పార్క్లోకి వెళ్తే, వద్దులే మళ్ళీ జురాసిక్ డైనోసార్స్ చూస్తే మనం ఏం చేయలేవు. కానీ కష్టం అబ్బా, ఇలా వెళ్తే చాలా చాలా కష్టం. ఎటు ఇక్కడ దాకా వచ్చాం కదా, నాకు ఎందుకు ఎలా అనిపిస్తుంది. వెళ్దాం, ఓకే వచ్చేసాను ఇక్కడికి కూడా జురాసిక్ పార్క్లోకి. ఎంత తిరిగాను గైస్, ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ నుంచి తిరుగుతూనే ఉండా. కానీ నాకు ఒక్కసారి కూడా టీరెక్స్ కానీ కనపడలేదు, ర్యాప్టర్ కూడా కనపడలేదబ్బా. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ టైంకి వెళ్ళిపోదామా. మన నెక్స్ట్ వచ్చేసి బ్రో, నువ్వు గ్యాలరీలోకి వెళ్ళి షార్ట్ వేసుకుంటే నీ షూ కలర్ బ్లూ నుండి బ్లాక్గా మారుతుందా. అవునా, ఎంతకీ మనవాడి షూ కలర్ ఏంటి చూద్దాం. ఏ ఇది బ్లాక్ లాగే ఉన్నాయి ఆల్రెడీ, సరిగ్గా కనిపించడం లేదబ్బా. అబ్బా ఇటు తిరిగి ఇటు తిరుగు, అది గేమ్లో పెద్ద మైనస్ ఏంటంటే గైస్ ఇది అనమాట. మనోడు ఇటువైపు తిరిగాడు, మొత్తం కెమెరా 360 తిరిగితే ఏమన్నా ఉంటుందా, క్లారిటీ ఉండదు కదా. ఇంకా చూద్దాం, అవి కూడా ఇంకా తీసుకొస్తాడేమో. సరే ముందైతే షార్ట్ మార్ ఈ డిఫరెంట్ షూస్ అయితే వస్తున్నాయి అబ్బా. కానీ కలరే సరిగ్గా అర్థం కావడం లేదు, మనోడి నీడ కూడా పడుతుంది అనమాట.
బ్లాకే అనుకుంటున్నాను లేదంటే డార్క్ బ్లూనా? లేదు గైస్, ఏమో సరిగ్గా అర్థం కావడం లేదు. బ్లాకే అనుకుంటున్నాను, కాకపోతే చేంజెస్ అయితే అవుతున్నాయి. టూ డిఫరెంట్ షూస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, షూస్ పెద్దగా మనం అవసరం లేదులేండి. మన నెక్స్ట్ వచ్చేసి కొన్ని కామన్ స్క్రీన్ షాట్ అయితే తీసాను గైస్, అవేంటో ఇప్పుడు కనిపించట్లేదు అనమాట. సో ట్రైన్ ఇన్విజిబుల్ గ్లిచ్ అనమాట. ఇన్విజిబుల్ ఏంటి, అసలు లేకుండానే చేసేద్దాం. సో స్టార్టింగ్ మనకి చక్రాలు అయితే ఉంటాయి కదా అక్కడ దగ్గర, సో దానికి అంటుకునేలాగా క్లియర్గా స్టికీ వంశ అయితే వేయాలి గైస్. ఎంత ఎక్కువ వేస్తే అంత మంచిది అనమాట, లేదంటే ఇక్కడే ఉంటుంది అట్లా తిరుగుతూ తిరుగుతూనే ఉంటుంది. అసలు మనకేంటంటే కనిపించకూడదు, ట్రైన్ అనేది పూర్తిగా మాయమైపోయేవాళ్ళు, అంటే గాల్లోకి ఎగిరిపోవాలి. సో అలా జరగాలంటే ఖచ్చితంగా మ్యాక్సిమం స్టికీ బంప్స్ అయితే వేయండి. వేసిన తర్వాత ఏం చేయాలో తెలుసు కదా. అలా వేసేసా, ఇప్పుడు అసలైన దీపం అనేది చేసేదామా. 3, 2, 1 బూమ్. ఆ ఉరి, అసలు గేమ్ లాగ్ అయిపోయిందబ్బా, స్టక్ అయిపోయింది. ఉర్రె ట్రైన్ తిరుగుతుంది, వామ్మో ట్రైన్ ఇది గైస్. ఈజీగా ఇప్పుడు భూమిలోకి వెళ్ళిపోయిందా పైకి వెళ్ళిపోయిందా? ఏమలే, మనకి కనపడకుండా ఉండాలి, అదే కదా కావాల్సింది. చూడండి, ఇందరి దాకా ఇక్కడే కదా ఉంది, ఇప్పుడైతే మాయ అయిపోయింది. నాకు తెలిసి ఎక్కడికి వెళ్తేనేమోలే, మనకి కనపడకుండా ఉండాలి అంతే కదా. సో ఈ గ్లిచ్ కూడా ట్రై చేయండి, బాగుంది. మన నెక్స్ట్ వచ్చేసి అసలైన సిసలైన గ్లిచ్ అంటే ఇప్పుడు ఉంటుంది కదా, సూపర్ జెట్ ప్యాక్ వర్సెస్ మినీ జెట్ ప్యాక్ అనమాట. అసలు క్రేజ్ అయితే ఉంటుంది. ముందుగా 3-0 సూపర్ జెట్ ప్యాక్, ఆ నెక్స్ట్ వచ్చేసి 3-0 సూపర్ మినీ జెట్ ప్యాక్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఉంటుంది గైస్. కాకపోతే రెండు వెహికల్స్ యొక్క సింబల్స్ అయితే కనపడతాయి కదా, వెహికల్ సింబల్స్, వాటిని తీసుకోవడానికి నేను పడిన తంటాలు అంతా ఇంత కాదనమాట. కాకపోతే ఖచ్చితంగా వర్క్ అవుతుంది. వర్క్ అవ్వట్లేదు అంటే రెండింటినీ చాలా దగ్గరికైతే తీసుకురండి. ఏదైనా సరే ఫస్ట్ ఒకదాన్ని ఎక్కేసండి. ఓకే, దీనే ఎక్కేసాను, ఇప్పుడు దిగిపోండి. కొంచెం అలా స్టార్ట్ చేసి వెహికల్ అయితే దిగిపోదాం. ఉర్రే చాలు చాలు చాలు, మరీ ఎక్కవద్దు. ఇప్పుడైతే దీన్ని ఎక్కడాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ గ్లిచ్ అయితే వర్క్ అయిపోయింది అనమాట. ఇలా ఆకాశంలోకి వెళ్ళిపోవచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్క క్లాక్ వర్క్ అవుతుంది గైస్, ఇంకోసారి కూడా అసలు చూపిస్తాను. అదైతే అబ్బా ఏమన్నా ఉందా. ఇప్పుడు దీంట్లో చిన్న ప్రాబ్లం ఏంటంటే, మనం ఓన్లీ పైకి ఎగరగలం, మళ్ళీ కిందకి రాగలం అంతే, చుట్టుపక్కల ఎటు వెళ్ళలేమన్నమాట. నేను ఆల్రెడీ ఒకసారి జాయిస్టిక్ కింద ముందు మూవ్ చేసి చూశాను, ఇప్పుడు కూడా ట్రై చేశాను కానీ వర్క్ అవడం లేదు. ఇప్పుడు సెకండ్ టైం అయితే ఎక్కాను. ఇప్పుడు చూడండి, అది ఒకవైపు వెళ్ళిపోతుంది, మనమేమో ఇంకో వైపు వెళ్ళిపోతాము. ఏ ఆగాగు, వామో అసలు వీటిని కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం అబ్బా. ఎలా వెళ్ళిపోతుందో చూడండి. దాదా అలానే రా, ఏ సంక్రాంతికి గాలిపుడు ఎగరేసినట్టు ఇప్పుడు కూడా ఎగరేద్దామా, కిందకైతే దిగుతాము. వామో అది వెళ్ళిపోతుందబ్బా, ఒక్క నిమిషం అంటే గాలిపడం కూడా గాలి ఎటువైపు వస్తే అటు వెళ్ళిపోతూ ఉంటుంది కదా, కొంప తీసి ఇది కూడా గాలి వస్తుంది వెళ్ళిపోతున్నాయండి. ఓ ఒక్క నిమిషం ఒకసారి కిందకైతే దిగి చూద్దాం, మన దగ్గరికి వస్తుందా. దాదా అలానే రా. ఏ గైస్ దగ్గరికి వస్తుంది, అద్దిగోండి, టచ్ చేసింది. బట్ ఓకే, ఇప్పుడు మనం కిందకి దిగి అది కూడా కిందకు వస్తుందో లేదో చూద్దాం. అనవసరంగా కిందకు వచ్చానబ్బా, అందరూ సంక్రాంతికి గారిపడేలా ఎగరేస్తే నేనేమో జెట్ ప్యాక్ ఎగరేస్తున్నాను. చూడండి ఒకసారి స్కోప్ కూడా వేసి చూపిస్తాను, అదే స్నైపర్ రైఫల్స్తో చూపిస్తాను. ఎంత పైకి వెళ్ళిపోయిందో, ఆల్మోస్ట్ ఆకాశంలోకి వెళ్ళిపోయింది అని చెప్పొచ్చు. భలే ఉంది కదా, ఒక్కసారి లాంగ్ అయితే వెళ్దాం. చూడండి గైస్ జెట్ ప్యాక్, అబ్బా కనిపించడం లేదు సరిగ్గా. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు మీకు సరిగ్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఓకే స్కోప్ అయిద్దుకోండి గైస్, ఇప్పుడు ఓకే. ఇంత ముందు కెమెరా చేస్తే ఇప్పుడు ఓకే, కానీ అది కిందకి పడతలేదబ్బా, ఇంకా గ్లిచ్ కదా. అలానే గాల్లో స్టక్ అయిపోయింది అనమాట. ఏంటో గాలిపడంలాగా జెట్ ప్యాక్ అనమాట, ఇది కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైట్ ట్రాక్ వర్సెస్ ట్రైన్, రెండింటిలో ఏది గెలుస్తుందో అప్పుడే మీరు కామెంట్ చెప్పండి. నేనైతే రెండు ఒకేసారి ఆల్మోస్ట్ ఒకే స్పీడ్ వెళ్తుంది అనుకుంటున్నాను. చూద్దాం, ఫైర్ ట్రాక్ అయితే స్పాన్ చేస్తాను. ఫైర్ ట్రాక్ యొక్క చిట్ కూడా తెలుసు కదా, 606 అనమాట. డై చేస్తే కోడ్ యాక్టివేట్ అయిపోయి కార్ కూడా, అది ఫైర్ ట్రాక్ కూడా వచ్చేస్తుంది. ఓకే ట్రైన్ అయితే వెళ్ళిపోయింది, ఇప్పుడు మనం కూడా దూసుకుంటూ వెళ్ళిపోదాం. పదా ఇప్పుడు కనుక దాన్ని దాటేయమంటే ఆల్మోస్ట్ ఇంకా మనం గెలిచినట్టే కదా. చూద్దాం దాడుతుందో లేదో. ఎస్. ఆహా, ఏమనుకున్నా కానీ ఇది కూడా బాగానే వెళ్తుందబ్బా. ఏమో అనుకున్నాంలే కానీ ఫైర్ ట్రాక్ కూడా చాలా స్పీడ్ వెళ్తుందబ్బా. నేనైతే స్లో చేస్తాను కంప్లీట్గా, నొక్కే బ్రేక్ నొక్కాను. ఇప్పుడు ట్రైన్ మనం వెనకే వస్తుంది అనుకుంటా, అద్దీకోండి. వామ్ము తోసేసిందిగా, ఇంకా ఉంటామా అయిపోయి. సో ఇది గా స్పీడ్ అయితే అయ్యో నచ్చింది అనుకో, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రేపటి వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.